నమస్తే. ఈరోజు నేను ఒక లీడర్ ముందు కూర్చున్నా. ఈయన ఎలాంటి లీడర్ అంటే, ఇప్పటి వరకు అందరికీ చెప్పుకున్న ఇంట్రో లొకెత్ అయితే ఈయనకు చెప్పాల్సిన ఇంట్రో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా తండ్రులు లేకపోతే వాళ్ళ తాతలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, బిజినెస్ మ్యాన్లో బాగా పైసలు ఉన్నవాళ్ళు, ఏదో ఒక విధంగా పలుకుబడి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసినాం. కానీ ఇప్పుడు నా ముందున్న లీడర్ మాత్రం ఎలాంటి పలుకుబడి లేకుండా సింపుల్గా ఒక సాధారణమైన కెమెరామ్యాన్, ఫోటోగ్రాఫర్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఎంపీగా మన ముందు కూర్చున్నారు. ఆయనే నందిగాం సురేష్ గారు. బాపట్లకు వచ్చినాం కాబట్టి సార్తో మాట్లాడే ముచ్చట్లు చాలా ఉన్నాయి. ఈ మధ్యన ఆయన పేరు మారు మోగిపోతుంది. మరి ఎందుకు, ఏంది, ఎలా ఈ ముచ్చట్లని మాట్లాడేటందుకే ఇక్కడ ఉన్నా అనమాట. సో సార్ నా ముందున్నారు, మాట్లాడదాము. మస్తు ముచ్చట్లున్నాయి, మీరు చూస్తూ ఉండండి. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. సో యాక్చువల్గా నేను రాంగ్ అనే ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ వేరు, కానీ నేను అది మార్చడానికి కారణం ఏంది అని అంటే, బయట చాలామందిని చూసిన నేను, చాలామంది జనాలు ఈ టైంలో కూడా అంటే 8 దాటిపోయింది, అయినప్పటికీ చాలామంది జనాలు మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైనా, అది ఏ సీజన్ అయినా, ఎలక్షన్ సీజన్ అయినా, నాన్ ఎలక్షన్ సీజన్ అయినా, మీ కళ్ళు చెప్తున్నాయి అవి, మొత్తం కళ్ళంతా ఎర్రగా అయిపోయి నిద్ర లేకుండా 7 వచ్చి లేపుతారు. ఒకవేళ ఇల్లు ఎవరైనా గన్మ్యాన్ పంపించకపోయినా సెక్యూరిటీ వాళ్ళు అరిసి ఇంటి వెనక్కి వచ్చి మా ఫస్ట్ ఎంట్రన్స్ డోర్ కొడతారు, నాకు కొంచెం పని మీద వచ్చామని. ఓకే, నేనేమి ఫీల్ అవ్వను, లేచి మాట్లాడతాను. సో మీకు అలవాటు అయిపోయింది? అయితే అలవాటు అయిపోయింది మా ఊరు. కానీ నిజంగా ఒక సామాన్యుడు ఈరోజు ఈ పొజిషన్లో ఉండడం, అది ముఖ్యంగా రాజకీయంగా, అంటే నేను ఇప్పుడు వరకు ఎంతోమంది పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేసినప్పటికీ మీరు చాలా డిఫరెంట్, అది ఈ యాంగిల్ ఆలోచిస్తే. ఎందుకంటే ప్రతి ఒక్కరు డాక్టర్ అబ్బాయి ఇంకొకటో లేకపోతే వాళ్ళకి వారసత్వంగా వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళనే నేను మాట్లాడించిన. బట్ ఈసారి ఏమైంది అని అంటే, ఒక కామన్ మ్యాన్, ఒక ఫోటోగ్రాఫర్ అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారంటే వినడానికి చాలా బాగుంది అండ్ చాలా సంతోషంగా అనిపించింది నాకు. అండ్ మీకు ఏదన్నా మీ ఫ్యామిలీ నుంచి ఏదైనా ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఏదైనా పొలిటికల్ టచ్ ఉందా సార్ మీకు? ఎవరికి లేదు. ఎవరికి లేదు? అసలు మా నాన్నగారికి అయితే పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఇష్టం ఉండదు ఆయనకి. అయ్యో, అట్లా మాట్లాడేవాడు. మనకి ఎందుకు ఎత్తనం, మనకి ఎందుకులే అన్నట్టు ఆలోచించేవాడు, మన పరిమాణం చేసుకున్న వాళ్ళు అన్నట్టు ఉండేవాడు అండి మా నాన్నగారు. మరి ఈరోజు మిమ్మల్ని ఇట్లా చూస్తే ఏమంటారు ఇంట్లో వాళ్ళు? నాన్నగారు లేరులే కానండి, అంతా హ్యాపీ. కాకపోతే రాజకీయాలు కొత్త కాబట్టి కొన్ని ఒడిదుడుకులు సర్వసాధారణంగా ఉంటాయి కదా, అవన్నీ ఎదురైనప్పుడు కొంచెం మనకి ఎందుకు అనిపించి ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏ పేపర్ కూడా ఎవడో ఒకటి ఏదో ఒకటి రాస్తే మనకెందుకు అవసరమా, మనం అప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎంతే ఉన్నాం కదా, మనం మంచి జీవితం వ్యవసాయం చేసుకొని బతికితే ఒకటి మీద ఆధారపడాల్సిన పని లేదు, మన పని మనం చేసుకోవచ్చు. కానీ మొన్న 24 ఎప్పుడో ఒకడు ఏదో రోజు ఒక రోజు మాట్లాడుతూనే ఉంటాడు. మా అమ్మగారు కూడా, మా వైఫ్ కూడా అట్లానే మాట్లాడుతూ ఉంటాం ఇప్పటికీ కూడా. ఇప్పటికీ కూడా. ఓకే. కానీ లేదు సార్, నిజంగా చెప్పాలంటే మీలాంటి నాయకుడు ఉండాలి. అంటే ఒక సామాన్యుడు నాయకుడు అవ్వగలుగుతాడు అని ఒక ఇన్స్పిరేషనల్ పొజిషన్లో మీరు ఉన్నారు. మిమ్మల్ని చూసి చాలామంది ఇంకా పాలిటిక్స్లోకి రావాలి. డెఫినెట్లీ అందరికీ రాజకీయం అంటే అందరి చేతికి అందేదే, ఇదేమి అందరి పండు కాదు అన్న విషయం అర్థం కావాలి. వాస్తవే కానండి, మనం సడన్ ఎంట్రీ లాంటి కొద్దోడు గొప్పోడైతే కానీ కొంచెం మంచి, మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు చాలా వచ్చి మీద పడతా ఉంటాయి. డెఫినెట్లీ అవన్నీ అనిపించినప్పుడు అనిపించింది అంటే ఒక్కోసారి ఏంటంటే అండి, డబ్బు కన్నా, కార్లు కన్నా, హోదాల కన్నా ఆత్మగౌరవం అనేది చాలా గొప్పది. అది కోల్పోతున్నప్పుడు కొంచెం బాధ అనిపించదు కదా మనకు కూడా. మీరు ఒక సామాన్య కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక ఎంపీగా, ఈ ఈ రెండు పొజిషన్స్లో మీరు ఉన్నారు కాబట్టి, అప్పుడు ఉన్నది ఇప్పుడు లేనిది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సార్? మీరు నాకు అప్పుడు 9 పడుకుంటే నిద్ర వచ్చేదండి, ఇవాళ 2 పడుకున్నా నిద్ర రాదు. ఇంకా రకరకాల టెన్షన్స్ ఉంటాయి. రాజకీయాలంటే మనం కొత్త కాబట్టి, చిన్నవాళ్ళం కాబట్టి అవన్నీ సర్దుకోవాలని కొంచెం టైం పడ్డది కాబట్టి ప్రతిరోజు పడుకునేటప్పుడు స్ట్రగుల్గానే పడుకుంటాను, లేచేటప్పుడు స్ట్రగుల్గానే లేస్తాను. సో నిజంగా చెప్పాలంటే ఒక లీడర్ అవ్వాలన్నా, ఒక రాజకీయంగా ఒక అడుగు ముందుకెళ్ళాలన్నా కూడా చాలా కష్టం. చాలా. అదంతా కూడా జగన్ గారు గొప్పతనండి, మన ఎందుకంటే ఆయన మనసు అలాంటిది.
ఆయనకి పేదాడిని చూస్తే మనసు చెలించిపోద్ది. ఏమైనా ఇబ్బంది ఉన్నా ఎప్పటికీ చూడండి, ఏదైనా మీటింగ్ దగ్గర ఎవరన్నా ఫైల్ పట్టుకోనో పిల్లాడిని పట్టుకోనో నుంచి ఉంటే ఈ ఎంతలా అడావిడైనా ఆపేస్తారండి, ఆపేస్తారు, ఆపేసి దిగిపోతాడు. వీళ్ళందరూ సెక్యూరిటీలు పాపం అడావిడి పడతా ఉంటారు, ఏ పడ్డా ఆయన అనుకున్నది దిగిపోతాడు, వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళ సమస్య వింటాడు, నాకు 24 గంటల్లో ఈ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్తారు, అక్కడే చెప్తారు. 24 గంటల్లో వాళ్ళకి ఆర్థికంగా చెక్కు కానీ ఏదన్నా కానీ కలెక్టర్ గారు మొత్తం పూర్తిగా సపోర్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ అదే చెప్పిన టైం లోపల మళ్ళీ సార్కి ఫీడ్బ్యాక్ చేయాలి, మేము చేసేసాం సార్ అని చెప్తారు. సో కాబట్టి అలాంటి ఆయనతో కష్టమైన నష్టమైన ఇసుక అయినా ఏదైనా మనకి ఇష్టం ఉంది ఆయనతో, ఇంకెన్ని కష్టాలు వచ్చినా ఆయన ముందు ఇష్టం, ఆయనకు ఆయన మీద మాకున్న ఇష్టం ముందు పెద్ద ఇష్యూ ఏం కాదని అనిపించింది నాకైతే. ఓకే, కానీ మీకు పర్సనల్గా ఒక లీడర్ అవ్వాలంటే మీ పోటీ మీకుంటుంది, మీ స్థాయిలో మీకు అసలు ఎట్లా అంటే ఊపిరాడినివ్వరు. నిజంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ ఒక రాజకీయ నాయకుడు అవుతున్నాడు అని అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు, అసలు సంబంధం లేని వాళ్ళు కూడా రాలిసరడానికే చూస్తారు రాజకీయంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే అరే కొత్త వచ్చి ఎదగడం ఏంటి ఇందులో అన్న ఫీలింగ్ రాజకీయాల్లో ఇంకొన్ని ఫీల్డ్స్లో ఇట్లాంటివి ఉన్నాయని బయట బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఈ విషయంగా ఆలోచిస్తే అసలు మీరు ఎంపీ అవ్వడం అనే ఈ జర్నీ ఏదైతే ఉందో ఇది చాలా టఫ్ జర్నీలా అనిపిస్తుంది నాకు. సో చిన్నగా చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు దాని గురించి, ఆ జర్నీ గురించి, ఎలాంటి జర్నీ అది? అంటే ఈ పదవు ఈ హోదా వచ్చిన తర్వాత చాలామందికి అసూయ చూస్తూ ఉన్నా, మా వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు, ఎవడో చూసినా కానీ ఎవడో నాకేం పెట్టి పోషించి తెచ్చిపెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు 4 కెమెరాలు కొనుక్కున్నారంటే మీకు కష్టమేది, అంతేగాని మీకు 4 కెమెరాలు ఉన్నాయని ఏడవటం నాకెందుకు, నాకు అవసరం ఏంటి? చేతనైతే నువ్వు సంపాదించు, కష్టపడు, నీకు అవకాశాలు ఎందులో ఉన్నాయి అందులో వెతుక్కొని ప్రయోజకుడవు, కానీ ఎవడో గొప్పవాడు వేయడని చెప్పి నువ్వు ఏడవలసిన అవసరం ఏమొచ్చింది. కానీ జనం అట్లా లేరు, ఆడు పని కోల్పోయాడు, ఆడు పని కోల్పోయి మన మీద దృష్టి ఫోకస్ దృష్టి కేంద్రీకరించి మన మీదే 24 గంటల దేస కారు ఉందంట అదంట ఇదంట అది కొన్నారంట ఇట్లా రకరకాలుగా ఇదే పనులు చాలా మంది పాపం వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని మా గురించి ఫోకస్ చేసి చూసుకుంటా ఉన్నారు. నాకేమనిపించింది అంటే నేను ఎవరి మాట లక్కే తలుచుకోలేదే కానండి, నేను అనేది ఏంటంటే ఇందాక మీరు నాకు మాకు రాజేంద్ర పెట్టాడు మీరు అడగబోయే క్వశ్చన్స్ ఎవరికి లేదు. అసలు మా నాన్నగారికి అయితే పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా ఇష్టం ఉండదు ఆయనకి, అయ్యో అట్లా మాట్లాడేవాడు, మనకి ఎందుకు మనకెందుకులే అన్నట్టు ఆలోచించేవాడు, మన పని మనం చేసుకున్న వాళ్ళు అన్నట్టు ఉండేవాడు అండి మా నాన్న.